सूचन लेकिन सूचन नच्चे वाल की अटे बालित पक्ष लेकिन प्रतिपक्ष का वोलोद वाक विवादों से इतनी सहजम इपू जगे का क्यार्टर असासीनेशन अटे इन महिला महिला शासन सभ्यु अगर असैम्ली सर वाली प्रजा चेवेको पड़ प्रतिनिधुंदरूटी सो वाला मे तिटा सहाली लेकिन प्रति सवा चुस्कनी अने आनवाई नागर दी इपड़ू पर्सनल एजेंडा पेकोनी कुट सभ्युरी अंत कुट सभ्यु मैं चुप्तना कुट सभ्यु ने शासन सभ्युने अलग एवरना इंटर आड़वा उ शासन सभ्यु सो इन इश्यू बेस्ड मीद मैं फैट इश्यू बेस्ड मीद अंत पर्सनल क्यार्टर मीद यानी व्यक्तिगत मीदी एवर मीदे वेलनी संस्कार संस्कृति पड़े अट्ठी माँ चल भुवनेश्वरी अटे चंद्रबाबु नायडु गारी भार्य आवड़ मीद की पर्सनल वेल्दी चाल दुरद वाड़े भाष का लेकिन वालचक लेकिन आंगिकम का आंगिकम चूस्ते असल मन एक् गोड्ल कोंपल उन्नामा गोड्ल चावट उन्नामा लेकिन असेंबली उन्नामा अन्नट्टुगा उंदि यस नेनु ओक शासन सभ्युनि ना मीद कूडा रावच्चु चंद्रबाबु नायडु गारि मीद कूडा वेल्लोच्चु कानी इट्ला व्यक्तिगतंगा इंटि आडवाळ्ळ मीद अंटे राजकीयालतो संबंधं लेनि लेकुंडा आवड़ की गौरव स्थान समाज में आवड़ हेरिटेज ना मोन हिंदूपूर हेरिटेज सीएसआर फंड्स डेस्कटॉप कंप्यूटर्स प्रोजेक्टर्स हिंदूपूर पंप जी मैं वीलुना राष्ट्र अभिवृद्धि वे इट पनना चार दोचक सोमंत इंट चर्चा तबिते आड़ा वाल आड़ा चीतरुक संगति वालेमो और सारी आड़वा इंटर आड़वा अड़कमें ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందు నాపై దుష్ప్రచారం మొదలు పెట్టారు అప్పటిలో ఏదో చిల్లర పుకార్లు అనుకొని పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు కూడా దగ్గర వాళ్ళు సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్స్ ఉన్నాయని చెప్తూనే ఉన్నారు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మొదలు పెట్టారు సో ఇది ఎవరో ఎన్నికల దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నారు అని అర్థమైంది ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎవరు చేయగలరు అంటే తెలుగుదేశం పార్టీ అని అర్థమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తుంటే వాళ్ళు ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా నాపై ఈ దుష్ప్రచారం ఎక్కువే చేస్తారు తప్ప తక్కు చేయరు అని అర్థమైపోయింది కనుక వ్యక్తిగతంగా నాకు దీని గురించి మాట్లాడడం ఇబ్బందికరమైన బయటికొచ్చి పోలీస్ కేస్ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 లో एनबीके अने ओक बिल्डिंग उंदी आ बिल्डिंग नंदमूरी बालकृष्ण गारिदनी आ बिल्डिंग नुंचे नापै दुष्प्रचारं जरिगिंदनी अंटे आईपी अड्रस लनु बट्टी पोलीसुलु चेप्तुन्नारु बालकृष्ण गारि बिल्डिंग नुंदी जरिगिंदी ओकटैते సైట్లన్నీ వెబ్‌సైట్లైనా యూట్యూబ్ లైనా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే వాళ్ళ ప్రమోషన్ కోసం మాట అంటే టీడీపీని ప్రమోట్ చేసేది ప్రత్యర్థుల్ని కించపరిచేది సో ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి
ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడమో కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. నాన్న బ్రతుకున్నప్పుడు బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు నాన్న చాలా పెద్ద సాయం చేశారు. నాకు తెలుసు, బాలకృష్ణ గారికి కూడా తెలుసు. అయినా వైఎస్ఆర్ గారి కూతురికి, అంటే తనకు మేలు చేసిన వాడు కూతురికి ఇంత ద్రోహం చేశాడంటే ఏమనుకోవాలి? కృతజ్ఞత లేనివాడు అనుకోవాలి. బాలకృష్ణ గారికి ఆడపిల్లలు ఉన్నారట, ఇంకొక ఆడపిల్ల మీద ఇంత నీచమైన పుకార్లను ప్రచారం చేశారంటే ఏమంటాం? వ్యక్తిత్వము విలువలు లేవనుకుంటాం. బాలకృష్ణ గారి లెవెల్లో ఇది జరిగింది అంటే లోకేష్కి చంద్రబాబు గారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది అనే నేను నమ్మాలి. ఇంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయారో అర్థమైపోతుంది. నాకే కాదు, ఏ మహిళకైనా తన గౌరవం తనకు చాలా ముఖ్యం. అంతకు మించిన ఆభరణం లేదు. దాని మీద దెబ్బ కొట్టడం అంటే అంత నీచం, అంత దిగజారుడితనం ఇంకోటి ఉండదు. తొడగొట్టిన వాడు మగాడైపోడు. మంచి మనసున్నవాడే అసలైన మగాడు. మహిళను గౌరవించని వాడు మనిషి కాదు, మృగం. ఈ మృగాలకు క్షమాపణ చెప్పే సంస్కారం ఉందని నేను అనుకోను. కానీ దేవుడున్నాడని నా నమ్మకం. ఏదో ఒక రోజు వీళ్ళ పాపం పండుతుంది, ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. ఒక మహిళ గౌరవాన్ని పణంగా పెట్టైనా సరే అధికారం దక్కించుకోవాలనుకోవడం హేయం. అలాంటి వాళ్ళు చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు. అంటే ఒక మహిళ గౌరవం మీద తొక్కి నడుచుకుంటూ వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలనుకోవడం, ఇది దుర్మార్గం. ఇది చాలా చాలా దిగజారుడుతనం.